नमस्ते एक न्यूज़ के स्वागत मुंदुगा मुख्यांशालु चूद्दाम। करोना परिस्थितिपై मुख्यमंत्री जगन मोहन रेड्डी समीक्ष, बाधितुलकु नाण्यमैन वैद्य सेवलु अंदिंचालनि आदेशं। समावेशानिकि हाजरैन उप मुख्यमंत्री आళ్ల నాని। సెకండ్ వేవ్ కట్టడికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం కండి, జిల్లా అధికారులకు కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాలు। పరిస్థితిని సమీక్షించిన ప్రత్యేక అధికారిని జయలక్ష్మి। కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు, యాక్ట్ న్యూస్ తో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవిఆర్ మోహన్। మాస్క్ మరవద్దు, జరిమానా వేయించుకోవద్దు, జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక, మాస్కులపై అవగాహన కల్పించిన డిఎస్పీలు దిలీప్ కిరణ్, పైడేశ్వరరావు। భక్తులపై తేనెటీగల దాడి, 10 మందికి గాయాలు, ద్వారకా తిరుమలలో ఘటన। దివ్యాంగుల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి, సీనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య వెల్లడి। వివరాల్లోకిళితే కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించారు। శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో వివరించిన సీఎం, జిల్లాల వారీగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు। జిల్లాల్లో కోవిడ్ నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా సూచనలను చేశారు। వాక్సినేషన్ కొరత ఉండడంతో సమస్యలను ఎలా అధిగమించాలి, వైరస్ వ్యాప్తి పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను వివరించారు। ఈ సమావేశానికి ఏలూరు కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ రేవు ముత్యాలరాజు జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు। కార్యక్రమంలో కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా అధికారులు, కోవిడ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। It's not that only the collectors of Chittoor, Srikakulam, Visakhapatnam, Guntur, Krishna, Nellore, and Karnool are the only collectors that have to be proactive. Yes, there is a need for these collectors to be extra proactive. While it doesn't absorb the need for the other collectors to not be so proactive. Everybody would have to be on guard. Things are rising. In these difficult times, we also need to keep one thing in mind. We need to contain COVID without going in for lockdown. This is the challenge which is in front of you. This is the most important aspect. Economic activity annadi debba tinakunda endukante lockdown valla last year manam chustam గడిచిన సంవత్సరం లాక్డౌన్ వల్ల ఏ రకంగా రాష్ట్రం రెవెన్యూస్ కోల్పోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారనేది అది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులంతా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, కోవిడ్ ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అధికారులను ఆదేశించారు। శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో వ్యాక్సినేషన్, కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ తగిన సూచనలు, సలహాలతో వైద్యం అందించాలన్నారు। హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారందరికీ కిట్లు అందించాలని ఆయన అన్నారు। వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కోవిడ్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు। 104 కాల్ సెంటర్లో 24 గంటలు డాక్టర్లు ఉండే విధంగా డ్యూటీలు వేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు। కోవిడ్ సోకకుండా ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా
ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం తేజ్ భరత్, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సునంద, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ రావు, డిపిఓ రమేష్ బాబు, ఏలూరు కేంద్ర ఆసుపత్రి ఆశ్రమ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ, ఏలూరు కోవిడ్ ఆసుపత్రిలో 67 యాక్టివ్ కేసులు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 102 కేసులు నమోదైనట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆశ్రమ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా జరిగిందన్నారు. వైరస్ సోకిన వారికి మందులు, భోజనం, మంచినీరు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఏవీఆర్ తెలిపారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులకి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అనేక రకమైన చర్యలు ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి జిల్లా కోసం స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జయలక్ష్మి గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు రేవు ముత్యాలరాజు గారు, అందరూ నోడల్ ఆఫీసర్స్తో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన కోవిడ్ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ 102 ఉన్నాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా. మీకు అందరికీ తెలుసు, జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, ఏలూరులో ఆశ్రమ ఆసుపత్రి, అలాగే మనకి తణుకు, భీమవరం, పాలకొల్లు కూడా కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మొత్తంగా 67 కేసులు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జాయిన్ అయితే మిగిలిన కేసులు మిగిలిన ప్రాంతీయ ఆసుపత్రుల్లో జాయిన్ అయినాయి. వీళ్ళందరికీ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీళ్ళ పేషెంట్ కేర్ కోసం కావాల్సిన స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఆల్రెడీ మొదలైంది. సో చాలా వరకు ఈ సపోర్టింగ్ స్టాఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి కావాల్సిన మందులు కానీ, అలాగే వేరే వసతులు కానీ, అలాగే భోజనము, వాటర్ సప్లై కానీ, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు కానీ, అలాగే ఆక్సిజన్ లాంటి సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా రివ్యూ చేసి ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలనేది విధి విధానంలో అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే టెస్టులు మాత్రం ఓన్లీ ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రం చేయాలని చెప్పేసి మనకి గైడ్లైన్స్, అందులో భాగంగా మనకి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టెస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఏఎన్ఎంస్కి కూడా ఈ టెస్టులో తీయటంలో ట్రైనింగ్స్ ఇచ్చి మనకి ఇంచుమించు ప్రతి పిహెచ్సిలో, అలాగే మనకి ఈ సబ్ సెంటర్స్లో కూడా ఈ టెస్టులు కండక్ట్ చేయటం మొదలు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది వారి కుటుంబాల్లో తీవ్ర పరిణామాలకు దారితీసి విషాదాలను నింపే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఏలూరు డిఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలో కోవిడ్ వైరస్ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం కాకముందే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు పాటించకుంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పోలీసు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టించి ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, కాలేజెస్, స్కూల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్, అదే మెయిన్ మెయిన్ సెంటర్స్ అన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి చలానాలు విధించడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఈ శానిటైజర్ వాడకము, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వీటి మీద అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే వైలేట్ చేశారో వారందరి మీద చలానాలు విధించడం, అదేవిధంగా కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో
మన పార్సల్ ఆఫీస్ సంబంధించి పార్సల్ కలెక్ట్ చేసుకునే స్టాఫ్ వర్క్ చేసే వాళ్ళు అదే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో స్టాఫ్ షాప్స్ లోని ఉన్నటువంటి స్టాఫ్ అదే విధంగా ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్ వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది వీటి ద్వారా కమ్యూనికేషన్ ఇంకా స్పీడ్ గా వెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ చేయడానికి కూడా జనాల్లోకి స్పీడ్ గా వెళ్తుందన్న ఉద్దేశంతో అదే విధంగా ఇన్స్టిట్యూట్స్ కి యాజమాన్యానికి పార్సల్ యాజమాన్యానికి కూడా పోలీస్ వారు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఆ నోటీసులు సర్వ్ చేసి అగ్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాము ఇంకా ఫర్దర్ గా ఏవైనా వైలేషన్ కనబడితే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది ద్వారకా తిరుమలలో తేనెటీగల దాడిలో సుమారు 10 మందికి గాయాలయ్యాయి స్థానిక శివమండపం సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న తేనెపట్టులో తేనెటీగలు ఒక్కసారిగా చెదరడంతో అక్కడే ఉన్న యాత్రికులు స్థానికులపై దాడి చేశాయి దీంతో స్థానికుల భయంతో ముసుగులు ధరించి పరుగులు తీశారు తేనెటీగల దాడిలో సుమారు 10 మందికి గాయాలయ్యాయి గాయపడిన బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దివ్యాంగులు వారికి ఉన్న హక్కుల పట్ల ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి డి బాలకృష్ణయ్య తెలిపారు శుక్రవారం జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జడ్జి బాలకృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని వాటిని తెలుసుకుంటే సమాజంలో అనేక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని సూచించారు కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్లు డి శ్రీనివాస్ రెడ్డి ఆడియోలజిస్ట్ దుర్గా స్వామినాయుడు న్యాయవాదులు కోన కృష్ణారావు కట్టా సత్యనారాయణ పుచ్చల వెంకటేశ్వరరావు గెద్ద విజయభాస్కర్ ఓసూరి రవితేజ తదితరులు పాల్గొన్నారు మన పునరావాస కేంద్రం వారు 2016లో తయారు చేసినటువంటి చట్టాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ వికలాంగుల హక్కులు వాళ్ళకున్నటువంటి లబ్ధి చేకూరే విధంగా స్కీమ్స్ కానీ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి స్కీమ్స్ కానీ అట్లాగే వారికి పునరావాస నిమిత్తం అనేకమైనటువంటి అంగవైకల్యం గల వారికి ఇవ్వవలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మరి వారిని సొసైటీలో వివక్షతో చూడకుండా వారికి కూడా సమన్యాయం అందించే విధంగా మామూలు వ్యక్తులతో పాటు వారికి కూడా చట్టపరమైనటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ హక్కులను రక్షించే విధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా తోడ్పడే విధంగా కూడా ఈ 2016లో చట్టం తయారు చేయబడింది గోదావరి జిల్లా యావన్ మందికి తెలియజేయనిది ఏమనగా మొన్న ఏప్రిల్ 10వ తారీఖున మన నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడాలి కారణం అది పోస్ట్పోన్ చేయబడిన కారణం ఏమిటంటే మన ఈ కరోనా ఒక కారణమైతే రెండవది మన ఎలక్షన్స్ నోటిఫికేషన్ నుండి ఈ జిల్లా పరిషత్తును మండల స్థానాలకి ఎలక్షన్ 8వ తారీఖున మరి 10వ తారీఖున కౌంటింగ్ అనేది వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చున్నారు కాబట్టి ఆ 2 రోజులు మనకి కక్షిదారులు మరియు పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండరనే ఉద్దేశం చేత అది పోస్ట్పోన్ చేసి 8 మేకు చేయటం జరుగుతుంది కరోనా వైరస్ వ్యాప్తికి కళ్ళెం వేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్ అన్నారు శుక్రవారం స్థానిక పోలీస్ స్కూల్ ఆవరణలో స్కూల్ కళాశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పీ మహేష్ డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు డ్రైవర్లు తగు చర్యలు తీసుకోవాలని మాస్క్ లేనిదే బస్సు ఎక్కనివ్వకుండా చూడాలని సూచించారు ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మేలు చేసిన వారవుతారని తెలిపారు ఒకరి నిర్లక్ష్యం ఎందరికో ప్రాణ సంకటంగా మారకముందే జాగ్రత్త వహించాలని కోరారు కార్యక్రమంలో ఏలూరు వన్ టౌన్ సిఐ బాలరాజాజీ పోలీస్ వెల్ఫేర్ నోడల్ ఆఫీసర్ ఆర్ఐ అంకమ్మరావు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు ఆర్ఎస్ఐలు సుధాకర్ రెడ్డి సతీష్ గోపీకృష్ణ ఉమెన్ ఆర్ఎస్ఐ ఇందుమతి పాల్గొన్నారు హ్యాపీగా ఉండాలా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా వాళ్ళకి ఏమి కాకూడదని చెప్పేసి అందరికీ మాస్క్ డౌ చేయటము చలన వేయటము వాళ్ళ అవేర్నెస్ చేయటము ఇవన్నీ మేము కండక్ట్ చేస్తున్నమాట అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల కరోనా అనేది చాలా డేంజర్గా ఉంది ఇప్పుడు ఇక్కడ మన ఆల్ ఇండియాలో ఒక్క రోజుకు 2 లక్షలు అవుతున్నాయంటే దాని విశిష్టత ఎంత చూసుకోండి ఎంత సీరియస్నెస్ ఉందో అదేవిధంగా
ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కానీ డ్రైవర్స్ కానీ ప్యాసింజర్స్ కానీ అందరూ కూడా ప్రతిరోజు మాస్క్ ధరించాలా ఇంట్లో నుంచి బయటకు వస్తానే మాస్క్ ధరించాలా లేదా ఇంటికి పోయిన తర్వాత ఇల్లు చేతులు కడుక్కోవాలా మన పక్కన ఎవరు ఉన్నారు మనకి ఎందుకు అనుకోకుండా బాబు పోలీసులు తిరుగుతున్నారు ఇక్కడ బాగుండదు మాస్క్ పెట్టుకో అని చెప్తే గన అది చాలా బాగుంటుంది అది ఎంకరేజ్ చేస్తారని ప్రజలందరినీ మా డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రాఫిక్ పోలీస్ వారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం భాగంగా స్కూలు అండ్ కాలేజెస్ బస్సెస్ తాలూకు డ్రైవర్స్ని మేనేజ్మెంట్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి వారందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ నోటీస్ సంబంధించి ఎవరైనా స్కూల్ పిల్లలు బస్సుల్లో ఎక్కేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఎంఎస్ని పాటిస్తూ లేని పక్షంలో యాజమాన్యం మీద కూడా ఆ ఫైన్లు విధించి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ సోకిన పేషెంట్లకు అందించాల్సిన వైద్యంపై అధికారులతో కలెక్టర్ రేవు ముత్యాలరాజు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారిని హోం ఐసోలేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ తగిన సూచనలు సలహాలతో వైద్యం అందించాలన్నారు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కోవిడ్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆసుపత్రిలో చేరే కోవిడ్ పేషెంట్లకు బెడ్ల కొరత లేకుండా చూడాలని వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆసుపత్రిలో చేరే కోవిడ్ పేషెంట్ల పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు ప్రతిరోజు నమోదయ్యే కోవిడ్ కేసులు ఎంతమంది ఆసుపత్రులలో చేరుతున్నది ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నది ఎన్ని మరణాలు సంభవిస్తున్నది తదితర అంశాలపై పూర్తి వివరాలతో సక్రమంగా నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డిఎంఎడ్ హెచ్ఓ డాక్టర్ సునంద డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ రావు డిపిఓ రమేష్ బాబు పాల్గొన్నారు ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విద్యాలయ పూర్వ విద్యార్థులు నడుంబిగిస్తున్నారు ఆదివారం పూర్వ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం 100 ఏళ్ల పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్వ విద్యార్థులు శుక్రవారం సమావేశమయ్యారు ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థులు స్కూల్కు హాజరై కమిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నారు కార్యక్రమంలో గాంధీ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎంఆర్డి బలరాం డి షణ్ముఖం వంకినేని భానుప్రకాష్ బోర్లగడ్డ చిన్ని సుబ్బారావు సుధాకర్ నంబూరి శ్రీను దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు 100 సంవత్సరాలు 1921లో ఆ స్కూల్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి రేపు జూలై 1, 2021కి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి మేమందరం కూడా ఒక కమిటీని స్థాపించుకుని రేపు ఆదివారం అక్కడ సమావేశం జరిగి ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రేపు ఆ రోజు జూలై 1వ తారీఖు కానివ్వండి లేదా గాంధీ గారి జయంతి అక్టోబర్ 2వ తారీఖున కానివ్వండి మరి భారీ ఎత్తున అక్కడ కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా తెలంగాణ చూసుకున్న ఆంధ్ర చూసుకున్న మొట్టమొదటి 100 సంవత్సరాల కలిగినటువంటి పాఠశాల శ్రీ గాంధీ గారు స్థాపించినటువంటి పాఠశాలని మేము చాలా ఆనందపడుతున్నాం మరి 100 సంవత్సరాల పండుగకి గాను ముందస్తుగా రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒక కార్యవర్గంగా ఏర్పడటానికి ముందస్తుగా మేము సమావేశానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము అంగన్వాడీల రూపురేఖలు మార్చి చిన్నారులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని ఐసీడీసీఎస్ ఏఈ వైవి వెంకట్రావు తెలిపారు శుక్రవారం అంగన్వాడీ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీలకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ నూతనంగా నిర్మించబోయే కేంద్రాలతో పాటు గతంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ల ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు ఏలూరు మండలంలోని 21 కొత్త అంగన్వాడీ సెంటర్లతో పాటు 18 పాత సెంటర్లను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు కార్యక్రమంలో ఏఈ సిహెచ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ వారు దగ్గర శాంక్షన్ అయింది ఏలూరు కాన్స్టిట్యూన్సీ లో 27 కొత్త బిల్డింగ్లు 18 పాత బిల్డింగ్ నిర్మాణానికి శాంక్షన్ అయి ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఒక కమిటీ
ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేయమన్నారు ప్రతి సెంటర్కి ప్రతి కేంద్రానికి కూడా ఆ కమిటీలో ముఖ్యంగా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ ఎమిటీ సెక్రటరీ టౌన్ అయితే ఎమిటీ సెక్రటరీ అంటాము రూరల్ అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు వారు కన్వీనర్గా ఉంటారు సభ్యులుగా ఆ సెంటర్లో ఉన్న టీచర్ గారు ఆ సెంటర్ పరిధికి వచ్చే మన సూపర్వైజర్ గారు తర్వాత ఆ సచివాలయానికి సంబంధించిన మహిళా పోలీసు అలాగే 2 సంవత్సరాల లోపున్న తల్లు ఒక ముగ్గురిని అలా 7 మందిని కేటాయించారు కమిటీగా ఈ కమిటీ ఫామ్ చేసి ఏదైతే ప్రభుత్వం కేటాయించబడిన స్థలం ఉందో ఆ స్థలం 40 అడుగులు 50 అడుగులు కనీసం 5 సెంట్లు తక్కువ లేకుండా తీసుకోమన్నారు మాస్కులు ధరించకుంటే జరిమానాలు తప్పవని సిసిఎస్ డిఎస్పీ పైడేశ్వరరావు అన్నారు స్థానిక విజయవిహార్ సెంటర్లో కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థులకు కరోనా నిబంధనలపై పలు సూచనలు చేశారు కరోనా సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు కార్యక్రమంలో 2 టౌన్స్ ఏ ఆదిప్రసాద్ ఎస్ఐ నాగబాబు ప్రిన్సిపాల్ సిస్టర్ సుశీల పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ గారు శ్రీ నారాయణ నాయక్ గారి ఆదేశానుసారం వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా మిగతా రాష్ట్రంలో ఉన్న విధంగానే ఈ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణం దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో శానిటైజేషన్ కానివ్వండి మాస్క్ వేరింగ్ కానివ్వండి సోషల్ డిస్టెన్స్ వీటి మీద అవగాహన కల్పించడంతో భాగంగా ఈరోజు కూడా కొన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నేను మన 2 టౌన్ సీఏ గారు విజిట్ చేయడం అలాగే దానిలో భాగంగా సెయింట్ థెరిసా జూనియర్ కాలేజీ విజిట్ చేయడం పిల్లలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోడ్లపైన వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే మాస్క్ ధరించకుండా వాహనాన్ని నడుపుతున్నారో వారందరికీ కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం చేస్తూ ఉన్నాం కాబట్టి దీంతో ఈ యొక్క సెకండ్ వేవ్ని మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యతయుతంగా వ్యవహరించి పోలీసు వారు చెప్పారనే కాకుండా మన వంతు బాధ్యత పక్కవాడికి ఆ యొక్క ఇబ్బంది కలగకూడదు మన వలన అలాగే పక్కవాడి వలన మనకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఉంటారని భావిస్తూ ఈ యొక్క సెకండ్ వేవ్ని సాధ్యమంత వరకు మనం తగ్గించడానికి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో ఆ జోన్స్ అన్నింటినీ కూడా మేము ఆకస్మిక తనిఖీ మా డిఎస్పీ గారు సిసిఎస్ డిఎస్పీ గారు పైడేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సెయింట్ థెరిసా జూనియర్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఆకస్మికంగా దీన్ని విజిట్ చేయడం జరిగింది దీనిలో మన ప్రిన్సిపల్ గారు అలాగే టీచర్స్ కూడా ఇక్కడ చాలా డిసిప్లిన్డ్గా చాలా చక్కగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి పాఠశాలలో కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ ఉండే విధంగా విశాలమైన గదుల్లో వీళ్ళంతా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది పాపికొండల విహారంపై అధికారుల ట్రయల్ రన్ నిర్వహించారు ప్రజల విహారయాత్రల కోసం పాపికొండల విహారానికి ట్రయల్ రన్ను గురువారం వివిధ శాఖల అధికారులు సింగనపల్లి రేవు నుంచి పేరంటాలమ్మపల్లి వరకు హరిత బోటుపై ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ విహారయాత్ర కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు బోటు విహారాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలో అధికారులు త్వరలో నిర్ణయిస్తారని తెలిపారు పోర్టు అధికారులు సూచించిన విధంగా పర్యాటకుల రక్షణకు బోటులో అన్ని ఏర్పాట్లు చేశారా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని పవన్ కుమార్ తెలిపారు కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి ఎస్ఐ ఈ సుధీర్ తెలిపారు శుక్రవారం యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో కరోనా పట్ల ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు 45 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కరోనా టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని ఎస్ఐ తెలిపారు మన జిల్లాలో కూడా అలాగే మన పెదవేగి మండలంలో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి అలాగే శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ ని తప్పనిసరిగా పాటించాలి ఈ మూడు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ నుంచి మనం దూరంగా ఉండాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ గారి ఆధ్వర్యంలో డైలీ కూడా మేము మాస్క్ వైలేషన్ డ్రైవ్ అనేది నిర్వహించి ప్రజల్లో ఒక మాస్క్ ధరించవలసిందిగా మేము అవగాహన చేస్తున్నాము చాలా వరకు ఇక్కడ మన ఏరియాలో కూడా మార్పు వచ్చింది మీరు కూడా ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణలో ఉండి కరోనా వైరస్కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అంగన్వాడీలను మరింత బలోపేతం చేసి నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిడిపిఓ సునీల్ తెలిపారు పెదపాటు సొసైటీ సమావేశ మందిరంలో అంగన్వాడీ నాడు నేడు అభివృద్ధి కమిటీలకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేందులూరు ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా మహిళల్లో చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయబడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్లు అపరంజి నూర్జహాన్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు మన అంగన్వాడీ కేంద్రాలు కూడా అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన దెందులు రెండు కొట్టారాపై గారు తీర్చిదిద్దుకుపోతున్నారు దీనికి ఆల్రెడీ కమిటీలు ప్రతి అంగన్వాడీ నుంచి కమిటీలు కూడా వేయడం జరిగింది దీని అందరం కూడా మనందరం కలిసి ఒక అంగన్వాడీ కేంద్రాలని ఆడు నేర్చుకుంటూ ఏ విధంగా ఉన్నాయో దాని గురించిగా మనం ఈ వీటిని అంగన్వాడీ కేంద్రాలని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సార్ ఈ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడంలో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అంటే ముఖ్యంగా మరి గర్భిణీలకి బాలింతలకి చిన్నపిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం మరి చింతలపూడి నగర పంచాయతీలో ఓటర్ల జాబితాను పరిశీలించే ప్రక్రియ జరుగుతుందని కమిషనర్ ఎన్ రాంబాబు అన్నారు మండలంలో స్థానిక బోయగూడెం సచివాలయంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పంచాయతీ ఓటరు జాబితాను శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పంచాయతీ ఓటరు జాబితాను పరిశీలించి ఈ నెల 19వ తేదీన వార్డుల వారీగా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తాడేపల్లెగూడెం టౌన్ ప్లానింగ్ అధికారి ఏవి రమణ కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు రెండు వేల 2021 పబ్లిక్ చేసి సిడిఎంఏ గారి ఉత్తర్వు ప్రకారం పబ్లిక్ చేస్తామని తెలియజేస్తాను చింతలపూడి నగర పంచాయతీ అయినా తర్వాత మనకు ఓటర్లు ఎంతంటే 21684 ఈ ఓటర్స్ ఎంఆర్ఓ గారు పిఎస్ఎల్ ద్వారా ప్రిపేర్ చేసి మనకు సప్లై చేసిన ఓటర్ జాబితా అది దాన్ని 20 వార్డులకి మనం ఎడదీసి సర్దుబాటు చేసి మనం ప్రిపేర్ చేసి రేపు 19/4/2021 పబ్లిక్ చేయడానికి మనకు ప్రభుత్వం వచ్చిన ఆదేశాలు దానికి సంబంధించిన వరకే ఇప్పుడు బోయపాటిగూడు సచివాలయంలో మొత్తం సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్ల సహాయంతో ఆ వార్డుల వారిగా నిర్ధారించడం వరకు పొద్దు నుంచి జరుగుతుంది నష్టపోయిన ఉద్యాన పంటల రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు ఉద్యాన పంటల రైతులు ఎంతగానో నష్టపోయారని ఆయన తెలిపారు శుక్రవారం దెందులూరు మండలంలోని రామారావుగూడెం మలకచెర్ల చల్లచింతలపూడి ముప్పవరం తదితర గ్రామాలలో పర్యటించి నిమ్మ అరటి మొక్కజొన్న వరి తదితర పంటలకు ఈదురుగాలులు అకాల వర్షం వలన జరిగిన పంట నష్టములను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రైతులు తోట సీతారామయ్య ఉరిగి రామాంజనేయులు రొక్కం సత్యనారాయణ గంజి చంద్రరావు పాములు వెంకటేశ్వరరావు పాకనాటి పెద్దిరాజు కె సులోచన తోట సీతారామయ్య ఎన్ శ్రీనివాసరావు పుల్లల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మొన్న రాత్రి వచ్చిన ఈదురుగాలులు అకాల వర్షం వల్ల దెందులూరు మండలం రామారగూడెం చల్లచింతలపూడి పెరుగుగూడెం ఇట్లాంటి గ్రామాల్లో వాళ్ళ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది
ప్రధానంగా నిమ్మ పంట చూస్తే ఇవాళ మొత్తం నిమ్మ తోటను పరిశీలిస్తే గనక 2 ఎకరాల నిమ్మ తోటలో 350 మొక్కలు ఉంటే దాదాపు 300 మొక్కలు ఏళ్ళుతో సహా పెకిలించినట్టు ఇవాళ మొత్తం నిమ్మ తోట అంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక్క సీజన్కే ఈ 2 ఎకరాలకి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది వాళ్ళ రైతు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. అలా మొక్కజొన్న కండ్లు అయితే మొత్తం తడిసిపోయి మొక్కలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. వరి పంట అయితే వరికున్న కంకులు మొత్తం గింజలన్నీ కూడా రాలిపోయి మొత్తం ఏమీ లేకుండా వరి మొక్కలు మాత్రమే మిగిలిన పరిస్థితి ఉన్నది. అంటే మొత్తం వరి గింజలన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి, ధాన్యం అంతా రాలిపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే అరటి తోటలు అయితే ఏ ఒక్క అరటి తోటలో ఒక్క మొక్క కూడా నిలబడిన పరిస్థితి లేదు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని విజయరాయి సెక్టర్ సూపర్వైజర్ మాధవి తెలిపారు. శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో జైసాల్ శిక్షణా కేంద్రంలో మండల స్థాయి అంగన్వాడీ అభివృద్ధి కమిటీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో సౌకర్యాలను మెరుగుపరచడం కోసం నాడు నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి సమావేశంలో వారి సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయరాయి, పెదవేగి, కొప్పాక అంగన్వాడీ సూపర్వైజర్లు, పార్వతి, మేరీబాయ్, అంగన్వాడీ కార్యకర్తలు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మీటింగ్ కి అటెండ్ అవుతారు, ప్రతి దానిలో కూడా మీ పాత్ర ఉంది కాబట్టి మీరు కంపల్సరీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ వీక్ ఆశ్రమ ఆసుపత్రి వారి చేత ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఎకో మిషన్ ద్వారా కార్డియాలజిస్ట్, ఐ క్యాంప్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా రకరకాలైనటువంటి పెయిన్స్ తో బాధపడేటటువంటి వాళ్ళకి డేట్ ప్రకటిస్తాము. ఆశ్రమ ఆసుపత్రి వారి చేత మీకు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రోజ్లిన్ తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో వంట సిబ్బంది, ఇతర సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతూ ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనంపై ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె తెలిపారు. అనంతరం 60 లక్షల రూపాయలతో జరుగుతున్న నాడు నేడు పనులను ఆమె పరిశీలించారు. పాఠశాలలో ఇప్పుడు కూడా మధ్యాహ్న భోజనం చాలా నాణ్యతతో కూడినటువంటి భోజనం మా మిడ్ డే మీల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా చక్కగా దాన్ని ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది. అన్నీ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, కోవిడ్ ప్రమాణాలను పాటిస్తూ చాలా శుచిగా రుచిగా మరి వండటం జరుగుతుంది. ఎప్పుడు ప్రతిరోజు కూడా మేము దాన్ని టేస్ట్ చూసి పిల్లలతో పాటు చూడడం జరుగుతుంది. మరి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా భోజనాన్ని మరి మన ప్రభుత్వం వారు ఆశించిన రీతిగా రుచికరమైన నాణ్యతతో కూడిన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు కాబట్టి అది విద్యార్థులందరికీ కూడా అందించడంలో మేమందరం కూడా మా యొక్క సహాయ సహకారం అందిస్తాం. అలాగే మరి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాడు నేడు పనులు కూడా మా పాఠశాలలో 60 లక్షల రూపాయలతో చాలా చక్కగా జరుగుతున్నాయి. పెదపాడు మండలం సత్యవోలులో శ్రీ సీతారామ ఆలయం నిర్మించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. మా స్వగ్రామం సచివంలోని వేద చేసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి వారు గుడి నిర్మించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 3 రోజులు హోమాలు, ఫస్ట్ రోజు గణేష్ పూజ 17వ తారీఖున, రేపు గణేష్ పూజ, వాస్తు పూజ, అట్లనే స్వామివారికి అభిషేకం, అట్లనే 18వ తారీఖున కలశాభిషేకం,
మరియు హోమం అలానే 21వ తారీఖున స్వామివారి కళ్యాణం రోజున కళ్యాణం నిర్వహించిన తర్వాత గ్రామం అంతా కూడా అనుసంతర్పణ చేసి అదే రోజున భారీ ఊరేగింపుతో స్వామివారిని ఊరేగించాలని చెప్పి కథలందరూ నిశ్చయించారు. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని నిశ్చయించాలని కోరుతున్నాం. దానికి మా ప్రసాద్ ఉన్నాడు కాబట్టి మేము అందరం సహకరించి ఈ రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాం. విజయవాడలో ఈ నెల 19న జరగనున్న కర్షక కార్మిక శంఖారావం సభను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. భీమడోలులోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంఖారావం సభకు ఢిల్లీ రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ సింగ్ తికాయట్ ముఖ్యతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఉపాధ్యక్షులు జి ప్రసాదరావు, జిల్లా సహాయ కార్యదర్శులు సిహెచ్ పుల్లారెడ్డి, కట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఈ సభ నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఆ ఉద్యమంలో భాగంగా ప్రధాన నాయకత్వం వహిస్తున్న రాకేష్ సింగ్ తికాయత్ గారు రేపు 19వ తారీఖు విజయవాడ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా కార్మిక కర్షక శంఖారావు సభని నిర్వహిస్తూ ఉన్నాం. అకాలంగా ఈదురుగాలులతోనూ వానలో పడి మరి మామిడికాయలు అలాగే మొక్కజొన్న అరటి మరి ఏళ్లతో సహా నిమ్మ చెట్లు కూడా పడిపోయిన వైను రేపు మాపు కోతకొచ్చే వరి గాలికి మొత్తం కంకులన్నీ రాలిపోయే పరిస్థితి ఉంది. మా బృందం కూడా పరిశీలించి అవన్నీ రైతులకు ఓదార్పు మాటలు కాదు. చాలా పంటలు దెబ్బతిన్నాయి, ఎస్పెషల్లీ మామిడి మీద ఏదో డబ్బులు అవుతాయనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. అలాంటి ఈదురుగాలికి మామిడి అంతా పడిపోయి దెబ్బతినడం జరిగింది. కరోనా సమయంలో ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవలు వెలకట్టలేనివని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బొట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గ్రామ వాలంటీర్లకు పురస్కార వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాలంటీర్లు కరోనా లాక్డౌన్ కాలంలో చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ, ఐటీడీఏ పిఓ సూర్యనారాయణరాజు, ఆర్డీఓ వి ప్రసన్నలక్ష్మి, తహసీల్దారులు, ఎంపీడీఓలు, పోలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కరాటం సీత, వైసీపీ నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష, బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సెకండ్ వేవ్ కట్టడికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం కండి. జిల్లా అధికారులకు కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాలు. పరిస్థితిని సమీక్షించిన ప్రత్యేక అధికారిణి జయలక్ష్మి. కోవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు. యాక్ట్ న్యూస్తో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్. మాస్క్ మరవద్దు, జరిమానా వేయించుకోవద్దు. జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక. మాస్కులపై అవగాహన కల్పించిన డిఎస్పీలు దిలీప్ కిరణ్, పైడేశ్వరరావు. భక్తులపై తేనెటీగల దాడి, 10 మందికి గాయాలు. ద్వారకా తిరుమలలో ఘటన. దివ్యాంగుల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.